కరోనా మహమ్మారిని కట్టడిలో అధికారుల పనితీరు ప్రశంసనీయమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కట్టడి కోసం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఏర్పాటు చేసిన 21 కమిటీలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని రెడ్ జోన్లపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. పాయకరావుపేటలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ ప్రాంతమంతా అప్రమత్తం చేయనున్నారు. పేదల కోసం ప్రభుత్వం నుంచి మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, బిశెట్టి వెంకట సత్యవతి, వీఎన్ఆర్వీ చైర్మన్ శ్రీరాజు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. ఏదో అంత కొరత ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం ఏదో పట్టించుకోవట్లేనట్టుగా ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎందుకంటే ఈ కోవిడ్ అనేది కోవిడ్-19 ఒక ప్రపంచం మొత్తం కలిసి యుద్ధం చేస్తున్న పరిస్థితిలో ఈ తప్పుడు ప్రచారం చేయడం అనేది ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టొద్దు. పనిచేసే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో వాళ్ళ పట్ల మనం ఇంకా కన్సర్న్ గా ఉండాలి తప్ప వాళ్ళని పని చేయడానికి వెనుకడు వేసేలా చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అవసరం లేకుండా బయట తిరగడం, కాలక్షేపం చేసే కార్యక్రమాలు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం అందులో ఏమి సెకండ్ థాట్ ఏం లేదు. పోలీసులు మన సిపి గారికి కానీ ఇతర ఉన్నతాధికారులకు కూడా చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ నిత్యావసర వస్తువుల రవాణా, వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన రవాణా కానీ ఈ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ వెళ్లేదానికి ఎక్కడా కూడా మీరు అడ్డు పెట్టడానికి లేదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పెద్దలు మాట్లాడారు. మన విశాఖ జిల్లాలో, విశాఖ నగరంలో కరోనా వ్యాప్తి నివారణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అమలుపైన ఒక సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించాం. పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, మంత్రి వర్యులు అవంతి శ్రీనివాస్ గారు, బొత్స సత్యనారాయణ గారు, జిల్లా కలెక్టర్ గారు, అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపుగా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ పాల్గొన్నారు. చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది పరిస్థితిని. విశాఖపట్నం రాష్ట్రంలోనే చాలా కీలకమైన ముఖ్యమైన ప్రాంతం, మీకు తెలుసు ఆ విషయం. మొట్టమొదటి ఇక్కడ కేసు పాజిటివ్ రాకముందు నుంచే చర్యలు తీసుకున్నా, ఫస్ట్ కేసు వచ్చినప్పటి నుంచి పూర్తి విజిలెంట్గా ఉండి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి దాదాపుగా